అంటే ఇక్కడ బేసిక్ గా నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అమ్మాయిది కంప్లైంట్ చేసింది కాబట్టి హర్షసాయి తప్పనేది ప్రజలు జనరల్ గా అందరూ పాయింట్ అవుట్ చేసినటువంటి పాయింట్. అదే ఇప్పుడు హర్షసాయి కంప్లైంట్ ఇచ్చినట్టు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి రేపు కేసు చేసిందని చెప్పేసి ఫైల్ చేస్తారా పోలీసు? అలా ఉండదు. ఎందుకంటే అబ్బాయిలకి ఆ విధమైనటువంటి చట్టాలు ఇంకా అమల్లోకి రాలేదు. అమ్మాయి మోసం చేసింది అని చెప్పి వెళ్తే మోసం అంటే 420 కేసు పెట్టవచ్చు తప్ప, అమ్మాయి నన్ను రేప్ చేసింది అంటే నీకు ఎలక్షన్ కాకుండా రేపు ఎలా జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఒక మళ్ళీ లీగల్ పాయింట్స్ వస్తాయి. సో అబ్బాయిలకి ఇంకా ఆ విధమైనటువంటి చట్టం రాలేదు, మేబీ రావు కూడా. ఎందుకంటే వితౌట్ ఇప్పుడు అబ్బాయి రేప్ చేసింది అని చెప్పడానికి వెళ్ళితే ఏదో సినిమాలో అల్లరి నరేష్ గారు ఎక్కడన్నా అమ్మాయి రేప్ చేసింది అంటే సమాజంలో ఏ విధంగా అయితే చులకన చూస్తారు, అలాగే చులకన చూస్తారు వితౌట్ ఎరెక్షన్. రేప్ అంటే ఏంటి? అతనికి ఎరెక్షన్ అయి ఉండాలి. ఎరెక్షన్ లేకపోయినా రేప్ ఎలా అవుతుంది? జరగదు కదా. సో కాబట్టి అబ్బాయి రేప్ చేశారు అనడానికి ఏ మాత్రం అవకాశమే లేదు. కన్సిడర్ చేయరు. ఎందుకంటే రేపు అంటే అబ్బాయికి ఎరెక్షన్ అవ్వాలి కదా, ఇంటర్ కోర్స్ చదివితేనే కదా. రేపు అమ్మాయి అతని పైన దాడి చేస్తే కొట్టాడను అంటే 323-324 పెట్టొచ్చు తప్ప, రేప్ జరిగింది అని అంటే దానికి ఎరెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. అలాంటప్పుడు అది రేప్ ఎలా కన్వర్ట్ అయితే అంటే ఎలక్షన్ జరిగింది అంటే నీకు కన్సెంట్ ఉందనే కదా. సో కాబట్టి అబ్బాయి రేప్ జరిగింది అని పెట్టుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. కానీ అమ్మాయి ఈ విషయంలో మాత్రం అమ్మాయికి సేఫ్ పాయింట్. సేఫ్ పాయింట్ అంటే అంటే పురుషులు చేసే పురుష సమాజంలో కొంతమంది నీచులు చేసిన పనులు అలాంటివి. ఇప్పుడు నిర్భయ, దిశ, రకరకాల ఇప్పుడు మన బెంగాల్, పశ్చిమ బెంగాల్ డాక్టర్. సో ఇలాంటివన్నీ సంఘటనలు చూసిన తర్వాత ఏంటంటే నిజానికి ఇలాంటి చట్టాలు రావాలి. అమ్మాయిలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి చట్టాలు రావాలి. ఖచ్చితంగా ఇంకా కఠినంగా అవ్వాలి. నాకు తెలిసి ఇలాంటి సందర్భాల్లో ఇంకొంచెం కఠినతరం చేసి దీంట్లో కఠినతరం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులని మెయిన్ గా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులని గ్రామ సభల్లో ఎలా అయితే జరుగుతుందో అలా అవగాహన సదస్సులు ఒక ఎంపీడీఓ స్థాయిలోను ఒక ఎంఆర్ఓ స్థాయిలోను ప్రతి మన అంటే గ్రామంలో ఇలాంటి ఒక అవగాహన సదస్సులు పెట్టడం ద్వారా ఏంటంటే కొంత నాలెడ్జ్ గెయిన్ అయింది, కొంతవరకు భయం కలుగుతుంది, కొంతవరకు ఇలాంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అలాంటివి ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో అలాంటివి ఏం లేదండి. ఖచ్చితంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ప్రతిదీ జరుగుతుంది. సో వాళ్ళు తర్వాత రేపు గా కన్వర్ట్ అవుతున్నాయి తప్ప రేపు జరుగుతున్నాయి కానీ అవి చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది. ఇలాంటి కేసెస్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో అంటే ఫర్ సపోజ్ హర్షసాయి ఉన్నారనుకోండి, ఈ ఇన్సిడెంట్ హర్షసాయి ఇన్సిడెంట్ పక్కన పెడితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన, ఆ తర్వాత వాళ్ళు కొంతకాలం పాటు బాగానే ఉన్నారు, కొంతకాలం పాటు బాగానే ఉన్న తర్వాత ఏదో వాళ్ళ మధ్య కొన్ని డిస్టర్బెన్స్ వచ్చి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏదో వాళ్ళ మధ్య కేవలం కొన్ని డిస్టర్బెన్స్ వచ్చి బయటకు వచ్చేసి ఆ అమ్మాయి మీద కోపంతోనో లేదంటే ఆ అబ్బాయి మీద కోపంతోనో ఏం వెళ్ళేసి నాకు నువ్వు రేప్ చేశాడని చెప్పేసి కంప్లైంట్ పెడితే దాన్ని కోర్ట్స్ ఎలా తీసుకుంటాయి? అయితే ప్రతి దానికి కూడా ఒక కోర్టు లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. వెంటనే అమ్మాయి కేసు పెట్టేసినంత మాత్రాన తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేస్తుంది కానీ ఆర్టికల్ 14 ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమే. సో ఆ ఆస్పెక్ట్స్ లో కూడా ఏంటంటే ఇద్దరికి సమానంగా అవకాశాలు. తన తప్పును బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే తన తప్పును ప్రూవ్ చేసుకో అంటే చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి అక్యూజ్డ్కి అవకాశం కల్పిస్తుంది. తప్పు ఎలా జరిగిందో చెప్పండి అని నిరూపించడానికి విక్టిమ్ని కూడా అదే విధంగా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కోర్ట్ ఆఫ్ లా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నిజంగా తప్పు జరిగిందా లేదా, నిజంగా తప్పు జరిగితే ఎవరు చేశారు, ఆ నిజంగా తప్పు చేసినటువంటి వ్యక్తికి చట్ట ప్రకారం ఆ సెక్షన్ ప్రకారం ఎలా అయితే శిక్ష పడాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోర్ట్ ఆఫ్ లా చూసుకుంటుంది. సో ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినంత మాత్రమే హర్షసాయి రేట్ చేసినట్టు కాదు, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రమే ఆ అమ్మాయి విక్టిమ్ అయి ఉండకపోవడానికి అవకాశం లేదు. అంటే కోర్టు తేల్చేంత వరకు, జడ్జిమెంట్ వచ్చేంత వరకు దీని మీద మనం ఒక కంక్లూషన్ చేయలేము. సో కాబట్టి కాకపోతే ఏంటంటే మోస్ట్లీ అమ్మాయిల మీద అబ్బాయిల మీద అమ్మాయిలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ 100-80% వరకు చేయడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఓకే.